చూసారా ఇక్కడ ఉరికి ఎలా వచ్చిందో. Something is better than nothing. Something is better than nothing అన్న ఇంకంతకన్నా ఏం లేదు. ఒరిజినల్ సౌండ్ తోనే పెడతాను ఇది. ఇక్కడ కూడా కొంచెం నల్లగా ఉంది. నల్ల పిల్లలు వస్తాయి. ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మనకి ఎక్కువగా వాళ్ళకి ఏమీ రాకుండా ఉంటుంది. చూసారా క్లీన్దిగా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది కదా, అది క్లీన్ అయిపోతూ ఉంది. ఎప్పుడూ అవసరం లేదండి, కనీసం ఒక్క రెండు రోజులు ఒక్కసారైనా చేస్తే చాలు, ఇంత పట్టదు. నేను ఇది తెచ్చిన దగ్గర నుంచి చేయనే లేదు, అయినా ఈయన ఇది వీటితో ఆడి చాలా రోజులు అయిందిలేండి. ఇప్పుడు ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పి నేను ఇలా క్లీన్ చేస్తున్నాను. లేకపోతే ఇచ్చేయడము, లేకపోతే వెళ్ళేసి ఇక్కడ కాకుండా బయట ఆడుకోవడం, బాత్టబ్లో కాకుండా బయట ఆడుకోవడం. కొన్నిసార్లు ప్లేస్ చేంజ్ వచ్చినా వాటితో మళ్ళీ ఆడతారు బొమ్మలతో. డంప్ ట్రక్ క్లీన్ అయింది. నీట్గా ఉన్న ముందు దాని బ్యాగ్ అది క్లీన్ చేద్దాం. సబ్బు తీసుకొని చూడండి ఎంత నల్లగా ఉందా. ఏమైనానా దీన్ని సింపుల్గా మనం వాషింగ్ మెషిన్లో వేసేయచ్చు. వాషింగ్ మెషిన్లో వేస్తేనే మేలు నన్ను అడిగితే. ఒక డెలికేట్ బ్యాగ్ ఉంది కదా, అది తీసుకుని వాషింగ్ మెషిన్లో వేసేస్తాం. ఎందుకు ఎనర్జీ వేస్ట్, మిగతా చాలా పనులు ఉన్నాయి కదా కదా. నిన్నే కదా COVID-19 వ్యాక్సిన్ వేసుకున్నాను, అందుకని చెప్పేసి అస్సలు జలుబు. దానికన్నా ముందే నాకు స్ట్రెప్ త్రోట్ ఉందండి, ఇది దీంతో ఎక్కువ ఆడల. అయినా చూడండి ఎలా ఉంది. ఇది ఎడ్యూ షేప్ అని ఒకటి ఉందండి, అక్కడ సాఫ్ట్ ఫోమ్ టాయ్స్ కొన్నాను. అదంతా మంచిది అన్నీ రాస్తున్నారు, బీపీఏ ఫ్రీ అని, అన్నీ అన్నీ ఫ్రీ అని రాస్తారు కదా, డబ్బులు మాత్రం ఫ్రీ కాదులే. మనీ కాదు ఫ్రీ, జస్ట్ ఇదొకటి. మీకు ఓపిక ఉన్నప్పుడే తీయండి, మిమ్మల్ని కష్టపెట్టుకొని ఏం చేయొద్దు మీరు. ఎందుకంటే అన్నిటికన్నా అల్టిమేట్ థింగ్ ఏంటంటే ఇవి పారేనైనా పారేయచ్చేమో, కానీ అన్నిటికన్నా అల్టిమేట్ థింగ్ ఏంటంటే ఒకసారి టాడ్లర్ ఏజ్ వచ్చిన తర్వాత పర్టికులర్ మనిషితో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటారు. ఏదర్ ఫాదరు మదరు లేకపోతే తాతో అమ్మమ్మ
ఇలా ఎవరు క్లోజ్ ఉంటే వాళ్ళతో అది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ ఎంజాయ్ దీంతో ఇప్పుడు నేను దీంతో ఇట్లా అట్లా కాదు, ఈ టైం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళు ఎంజాయ్ చేయాలి, మనం ఎంజాయ్ చేయాలి. వాళ్ళ మాటలు కానీ వాళ్ళు చెప్పే లైక్ తప్పు మాటల్లో కరెక్ట్గా చెప్తున్నాడు, కరెక్ట్ మాటలు తప్పుగా చెప్తున్నట్టు అది అనమాట. చూసారా లైక్ అయిపోయింది అంతే. ఇక్కడ చేయి తెగింది, గోరు గిన్నెలు అనమాట, చేయి తెగిస్తుంది, మంట పడుతూ ఉంది. నేను అందరిలాగా లైక్ అన్నీ పూసుకొని ఫాలో అయ్యే టైప్ కాదు, అందుకని నా చేతులు అంతా కొంచెం అంత గ్రేట్ లుకింగ్ అయి ఉండవు. జస్ట్ పనిలో పడిపోతే ఇంకా పనిలో పడిపోయినట్టు, పని చేసేసుకుంటే చాలు, క్లీన్ చేసేసుకుంటే చాలా అన్నట్టు ఉంటుంది నాది. ఫస్ట్ నుంచి అనుకో చదువుకునేటప్పుడు కూడా చదివే లకం లైక్ ఫుడ్ కూడా అమ్మ చేసిచ్చేది అన్నమాట, ఇంకా అలా ఉండేది. ఒకసారి పెళ్ళి అయిన తర్వాత నేను కూడా ఏమనుకున్నానంటే ఫస్ట్ పన్ను అయితే ఏం నేర్చుకోలే, ఓ ఏముంది బాగా చదువుతాను కదా ఉద్యోగం చేసి అన్నిటికీ మనుషుల్ని పెట్టుకుంటా అనుకున్నా. అంతకన్నా ఏమనుకుంటాము, చదువుంటే చాలు అన్నీ ఏమనుకుంటాం. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇట్లా ఇలా వచ్చేసి నువ్వు జాబ్ చేయలేని పరిస్థితి వస్తుంది, అన్నీ మన చేతిలోనే ఉంటుంది అనుకుంటారు ఎవరైనా. ఎవరు అనుకుంటారు నేను ఇట్లా ఇరుక్కుపోతాను, వీసా ప్రాబ్లం వల్ల జాబ్ చేయలేను ఇట్లా అని ఎవరు అనుకోలేరు కదా. అలా అని అనుకుంటారు, బా ఏం చదువుతానులే, ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్తో, సినిమాకి వెళ్దాము అట్లానే అనుకుంటారు. కానీ చదవాల్సిన టైంలో చదివాను అంటే చదువులో ఉండే ఎసెన్స్ కూడా నేను ఎంజాయ్ చేయగలిగాను అన్నమాట, అది నా లక్. మా అమ్మ కూడా ఏమీ హెల్ప్ అడిగేది కాదు, నాకు ఇప్పటికీ బాధేస్తుంది అంత పని ఎలా చేసుకుంది ఒక్కతే హెల్ప్ అడగకుండా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడే ఎవరైనా సాయం చేస్తే బాగుండు అనిపిస్తుంది. క్లీన్ అయిపోయింది, ఏం తెలుసా రోడ్ రోల్ అన్క్లీన్గా ఉంది.